హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై టిప్స్. సో ఈ మధ్య నేను ఎప్పుడు లేచినా లేచేసరికి చాలా వరకు నైన్ అయిపోతా ఉందన్నమాట. ఆబ్వియస్లీ ఇవాళ కూడా. సో నేను ఐ లైనర్ పెట్టుకొని ఉంటుంది. చాలామంది మీకు డార్క్ సర్కిల్స్ ఎక్కువైపోయానన్నారు. నా ఫేస్ పైన మచ్చలు కూడా ఆబ్వియస్లీ ఎక్కువైపోయాయి. సో నేనేం చేయలేనమాట. సో ఈ డార్క్ సర్కిల్స్ ఈ ఐ లైనర్ పెట్టడం వల్ల ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యాయన్నమాట. సో నిన్న నేను అమెజాన్ హాల్ షూట్ చేశాను కదా, సో నైట్ ఆ బెడ్ అంతా అట్లే ఉంది. ప్రస్తుతం ఆ బెడ్ని నేను ఏం సర్దదలుచుకోలేదు, ఎందుకంటే నాకు అసలు ఓపిక లేదు, ముందు ఇంటి పని చేసుకోవాలి. దాని ఇది నా ఫేస్ పొద్దున్న లేచినాక చాలా ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉండింది. అలాగే నాకు కాళ్ళ నొప్పులుగా చాలా ఎక్కువ అనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత మార్నింగ్ ఈరోజు నేను ఒక వ్లాగ్ని షూట్ చేయబోతున్నాను. ఆఫ్టర్ 1 వీక్ కంటే ఎక్కువనే మీరు చూస్తే మీకు తెలుస్తుంది. నేను హోలీలో హోలీ వ్లాగ్ నాది లాస్ట్ అండి, రీసెంట్గా షూట్ చేసిన వ్లాగ్లో. దాని తర్వాత ఏమంటే ఈ తేజ్ గడ్ టాయ్స్ వాడు ఆడినాక ఎప్పటిదప్పుడు నేను తీసేయను, అవి ఇంకా నేను తీసేయాలి. తర్వాత చాలామంది హీట్ ఫీట్ హీలర్ ఉంది కదా, దానిపై రివ్యూ చేయండి అన్నారు. నేను ఫస్ట్ టైం పెట్టుకున్నాను నిన్న నైట్, కాళ్ళు మొత్తం వాష్ చేసి పెట్టుకున్నాను, కానీ నడిచేసరికి కొంచెం దుమ్మంటింది, చూపిస్తాను. సో నా కాళ్ళు దారుణంగా పగిలిపోయినాయండి, నాకు నడవడం కూడా కష్టమైపోతూ ఉంది. సో నైట్ అయితే ఈ ఫస్ట్ టైం పెట్టుకున్నాను, పెద్ద ఫీల్ అయితే ఏం లేదండి, నార్మల్గా అనిపించింది. ఓ 10 డేస్ పెట్టుకొని డైలీ మీకు చెప్తాను. మీకు దీని వెనకాల అయితే నిజంగానే ఒక జెల్ లాగా, జెల్ మాదిరిగా ఏదైతే ఏదో ఉంది, ఇది వేసుకుని నడవడం కొంచెం కష్టమవుతుంది అన్నమాట. కొంచెం ఆ జెల్లు పగిలిపోయిన చిక్ చిక్ అని ఇట్లా అనిపిస్తూ ఉందన్నమాట. కానీ మొత్తానికైతే కొంచెం కాళ్ళను బాగా వాష్ చేసి వ్యాసలీన్ ఫుల్గా వ్యాసలీన్ పెట్టి ఇది పెట్టుకుంటే బాగుంటుందన్న ఫీల్లో ఉన్నాను. సో ఈసారి అట్రా ట్రై చేస్తాను. ఓపిక లేక నేనేం చేయట్లేదు, డైరెక్ట్గా కాలు కడిగి కొంచెం వేడి నీళ్ళు నానబెట్టుకుని ఇది పెట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు తేజ్ వాడు టాయ్స్ అని ఇష్టం ఉన్నట్టు పడేసి ఉన్నాయి కదా, ఇవన్నీ తీసేసి ఇల్లు ఊడ్చి తుడుచుకోవాలన్నమాట. ఈ మధ్య వాడు జల్లీ క్లేతో ఆడుతున్నాడు, అది ఇల్లంతా గలీజ్గా అంటుకుంటూ ఉండింది. దాని ఈలోపు మీరు ఒక శారీ చూసిరండి, నేను ఇదంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. హలో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక శారీ చూపించబోతున్నాను అనమాట. సో ఈ శారీ అనేది నేను ఫ్యాషన్ హౌస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీది, మనకి ఎల్లో కలర్లో కొంచెం వెయిట్ ఉన్న శారీ, పట్టు టైప్ శారీ అంటారు చూడండి, అలాంటి శారీ అనమాట. ఒక్క నిమిషం, మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తే శారీ కలర్ మీకు అనిపిస్తుంది. సో ఇట్లా ఇలా ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది శారీ మొత్తం, మనకి అంచు వస్తుంది. అలాగే ఏంటంటే శారీ మొత్తం ఎల్లో అండ్ లైట్ బ్లూ అలాంటి కాంబినేషన్లో ఉంటుంది అనమాట. సో శారీ మొత్తం మనకి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, ఒక పట్టు టైప్ శారీ అన్నమాట ఇది. ఓకే, సో ఇది శారీ చూడండి ఎంత బాగుందో. ఇలాంటి శారీస్ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే బాగుంటుంది కదా. సో ఇది ఈ శారీ ఏంటండి, మనకి ఒక పట్టు టైప్ శారీ అండి. మనకి ఏమంటారు, కొంచెం వెయిట్ ఉన్న పట్టు శారీస్ ఎట్లా ఉంటాయి అలాంటిది, కాకపోతే ఓపెన్ చేస్తే నైస్గా ఉండింది. ప్లెయిన్ ఎల్లో టైప్ శారీ, అలాగే ఒక చిన్న బార్డర్ అనేది వస్తుంది, మొత్తం జరీ థ్రెడ్ వర్క్ తోటి బార్డర్ అనేది రావడం జరుగుతుంది. ఈ శారీ నేను తీసుకున్న ఫ్యాషన్ హౌస్ వాళ్ళ దగ్గర. సో ఫ్యాషన్ హౌస్ అనేది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వీళ్ళకు ఉండింది. వీళ్ళ దగ్గర మీకు జ్యువెలరీ, మళ్ళీ నేను సిల్వర్ జర్మన్ సిల్వర్ పూజా థాలీ తెప్పించాను చూడండి, అలాంటి పూజా థాలీస్, విగ్రహాలు దేవుని, దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్న డ్రెస్సెస్, శారీస్ అన్ని తన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మీరు కావాలంటే ఇలాంటి శారీ ఏదైనా బై చేయాలంటే ఇంకా కలెక్షన్ చాలా బాగుంది. సో ఈ శారీ మొత్తం మనకి ఎల్లోలో ఇలా ఉంటుంది, టోటల్ గా ఒకేలాగా ఉంటుంది శారీ వచ్చేసారా. ఇది పూజకి చాలా బాగుంటాయి, ఎండాకాలం కొంచెం కష్టం వెళ్ళింది కానీ చాలా బాగుంటాయి. సో మనకి డిజైన్ వచ్చేసి ఇట్లా వచ్చింది, జరీ థ్రెడ్ తోటి అంచు రావడం జరిగింది. సో ఇట్లా వంచడి కొంగు వేసుకొని చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది, పూజలకి ఎస్పెషల్ అయితే సూపర్బ్ గా ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా శారీ. మీకు ఇది కాకుండా ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి, జ్యువెలరీ అవైలబుల్ ఉంది, అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కుర్తీస్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ బై చేయాలనుకుంటే వీళ్ళ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను, వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, రెగ్యులర్ అప్డేట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి. అఫోర్డబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ ఉన్న జ్యువెలరీ కానివ్వండి, శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, మీకు ఫ్యాషన్ హోమ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో అవైలబుల్ ఉంటాయి అనమాట. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఒకవేళ మీకు శారీ నచ్చినట్టయితే. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట. సో మీరు ఫ్యాషన్ హౌస్ వాళ్ళ బై చేయాలంటే డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. నేను ఇక్కడ తేజ్ గడ్ బొమ్మలన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ తీసేస్తా ఉన్నాను, నేను బయట పెడతా లోపల పెడతా ఉన్నాను. దాన్ నార్మల్గానే శేఖర్ గారు ఇంకా లేవలేదన్నమాట, ఇంకా పడుకొని ఉన్నారు కొంసేపు, నైట్ లేట్ నైట్, తనకి ఆఫీస్ వర్క్ అయ్యేసరికి లేట్ అయింది, సో లేట్గా పడుకున్నారు అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే
నేను వచ్చేసి ఇదంతా టాయ్స్ తీసాను. నాకు ఏంటంటే నేను ఉడకపోతే ఉడిసిన ఫీలింగ్ ఉండదన్నమాట. సో ఈరోజు మొత్తం డీప్ క్లీనింగ్ అనమాట. సో టాయ్స్ అని తీసాను, ఆ డబ్బాలన్నీ సెట్ చేసి అక్కడ బూట్ చేసి మళ్ళీ ఎక్కడి అక్కడ పెట్టేశాను అనమాట. తేజుకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండాలి టాయ్స్. తర్వాత వాడు ఏంటంటే పొద్దున్నే లేచి నాది కలర్స్ పిండి, వాడిది జెల్లీ క్లే ఉంటుంది, ఆ జెల్లీ క్లే ఏమైందని అడుగుతున్నాడు. సో జెల్లీ క్లే నువ్వే నిన్న కట్ చేసిన ఒక ధర ఖరాబ్ అయిందని చెప్పి చెప్పాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్ ఉందని చూస్తూ ఉన్నాడు. అసలు ఈ మధ్య ఐస్ క్రీమ్ నేను తేవట్లేదు, కానీ వాడికి డీ ఫ్రిడ్జ్లో ఐస్ పెట్టుకుంటాడు అనమాట వాడు. సో అది ఉందని చూస్తూ ఉన్నాడు. ఇది లొల్లి. దాన్ని నేను రూమ్లన్నీ నేను ఎట్లా ఊడుస్తానంటే ఫస్ట్ కిచెన్ ఊడ్చేస్తాను, తర్వాత చెత్తంతా బయటికి వచ్చేస్తుంది, ఆ తర్వాత ఏ రూమ్కి ఆ రూమ్ ఊడ్చేసి డోర్లు వేసేసి ఫైనల్గా హాల్ ఊడుస్తాను అనమాట. సో ఏ రూమ్కి ఆ రూమ్ ఊడ్చేసి చెత్త బయటికి వచ్చాక మనం డోర్లు వేసేసుకుంటే మళ్ళీ లోపలికి పోదు కదా. సో అట్లా అనమాట. ఆ తర్వాత ఏంటంటే ఇల్లు అంతా తుడిచా అనమాట. శేఖర్ ఇల్లు ఉండడం వరకు నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి శేఖర్ ఇల్లు ఉండడం వరకు చేస్తాడు, కానీ తనకి తుడవడం తెలియదు అనమాట. ఇంతవరకు ఎప్పుడు తుడవలేదు. మునుపు పాత ఇంట్లో ఉన్నప్పుడు చేతితో తుడిచేవాడు ఎప్పుడు, తేజు నా కడుపులో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు నేనే తుడుచుకుంటా ఉన్నాను. అసలు నేను లేచే వరకు ఏం చేయదని చెప్పి నేను మొత్తం నేను ఇవి చేసేసుకున్నాను అనమాట. మళ్ళీ మనం మామయ్య ఫోటోకి దండవి అన్నీ వేసేస్తాం కదా, సో అట్లాంటప్పుడు ఇల్లు శుద్ధి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. ఆ తర్వాత నాది ఒక టిక్లీ కనిపించింది. తేజు ఏంటంటే మమ్మీ నీ టిక్లీ ఇక్కడ ఎందుకు ఉందని చెప్పేసి నాకు పెడతా ఉన్నాడండి. ఇది చూసారు ఎక్కడ పెట్టిండో. సో ఇది నేను ఐబ్రోస్ తీసుకోవాలి కానీ చూడాలి, నెక్స్ట్ మంత్ తీసుకుంటాను. ఆ తర్వాత ఏమంటే వరల్డ్ బెస్ట్ హస్బెండ్ అండి శేఖర్, నేను ఎక్కడ జారిపడతా అని చెప్పేసి వాకిలంతా ఫస్ట్ ఊడ్చాడు. కానీ నాకు వాకిలు ఏంటంటే నేను రోజు కడుగుతూ ఉంటాను. సో ఊడవడం వద్దు, కడిగేసే నాని లేకపోతే నేను కడుక్కుంటాను అని చెప్తే తను కడుగుతూ ఉన్నాడు. పాపం బంగారం చాలా పని చేస్తున్నాడు ఇటు ఆఫీస్ వరకు ఇటు ఈ వరకు. చాలామందికి డౌట్ రావచ్చు మరి ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు ఎందుకు రావట్లేదు. అత్తమ్మ ఏంటంటే ఇంకా మిరపకాయలతోటి మిరపొడి పట్టియాలి, అలాగే పప్పు పట్టియాలి అని నేను అత్తమ్మతోటి అన్ని పనులు కంఫర్ట్గా చేయించుకోలేనండి. ఎందుకో నాకు మంచిగా అనిపించదు. సో నేను ఉండగా అత్తమ్మ పని చేయడం నాకు నచ్చదు అనమాట. వంట వరకు ఓకే, ఈ బోల్తో ఉండి ఇల్లు ఉడుచుడు నాకు నచ్చింది. నేను అత్తయ్యతో ఎప్పుడు ఆ పని చేయించాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకేమీ రమ్మనలేదు. సో తేజువాడికి శేఖర్ బ్రష్ చేపిస్తే వాడి లోపలికి వచ్చి పుకులిచ్చుకుంటా ఉన్నాడు. ఈ పక్కన ఉన్న కలర్ వాటర్ ఏంటని మీరు అడిగారు, అదేంటంటే ఫుడ్ కలర్ అండి. హోలీ ఆడేటప్పుడు తేజుగాడు ఆ హోలీ ఆడేది ఉంటే చూడండి స్ప్రింక్లర్ లాగా, అది ఖరాబ్ అయితే ఇది ఇచ్చానమాట. ఆ తర్వాత నేను మార్నింగ్ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్ అనమాట ఇది. సో తేజుగాడు రోజు నాకు తెచ్చిస్తాడు, ఆ తర్వాత చెప్తాను మీకు ఏమని చెప్పి తెచ్చిస్తాడు అనేది. సో వాడు తెచ్చిస్తే వేసుకో మమ్మీ, వేసుకో మమ్మీ అంటే వేసుకొని వాటర్ తాగాను అనమాట. ఇంత పని చేశాను కదా ఎనర్జీ అంతా డౌన్ అయిపోయి నాకు మళ్ళీ సిక్గా అనిపిస్తూ ఉంది. సో మళ్ళీ ఒక అరగంట పడుకున్నాను. పనులన్నీ పొద్దునే చేసుకోవాలి, పొద్దునే అన్ని చేసుకోవాలని ఏ రాజ్యాంగంలో రాసి పెట్టలేదు. మనకి చేత కానప్పుడు రెస్ట్ తీసుకుంటూ పనులు చేసుకోవాలన్నమాట. సో ఇదంతా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే కొంతమందికి ఉంటుంది కదా, ఈవెన్ మా సందే చూడండి, పొద్దునే లేచి పూజ చేసుకోవాలి, పొద్దున్నే లేచి బట్టలు ఉతుకు, అన్ని పొద్దునే చేస్తాను అనమాట. మరి డే అంతా ఏం చేస్తుంది, హెల్త్ బాగాలేనప్పుడు మనని మనం కష్టపెట్టద్దు అనమాట. ఆ తర్వాత ఏమంటే ఇప్పుడు శేఖర్కి ఉపవాసం, శేఖర్ ఏం తినడు, నేను ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకున్నాగా నేను తినకుండా ఉండలేను అనమాట. సో నేను తినేస్తాను, శేఖర్కి ఉపవాసం ఇవ్వాల, తినడు ఇప్పుడే. తర్వాత ఏంటంటే తేజుగాడు తింటా అంటేను వాడికి ఇడ్లీ పిండి ఇన్స్టాంట్ ఇడ్లీ మిక్స్ ఉంది, సో అది నానబెట్టి పెట్టేశాను అనమాట. అదే పెడతా ఉంటే వాడు ఒకటే గిన్నె తింటాడు అది చిన్న ఇడ్లీ, అది ఇంకో గిన్నె ఏదో పెట్టు పెట్టు పెట్టని వాడు పెట్టుకుంటా ఉన్నాడు. సరే పర్లేదులే ఉంటే మళ్ళీ వాడే ఈవినింగ్ తింటాడని చెప్పేసి నేను పెట్టేస్తూ ఉన్నాను అనమాట. తేజుకి ఈ డ్రెస్ నేను అమెజాన్లో తెప్పించాను, 600 పడింది. క్వాలిటీ వైజ్ ఓకే కానీ 600 చాలా ఎక్కువ అనిపించింది తర్వాత నాకు. సో అందుకని ఇది వీడియోలో షేర్ చేయలేదు మీతోటి. ఆ తర్వాత తేజు వాడు ఇడ్లీలు అవుతున్నాయి, పెద్ద ఇడ్లీ కంటే చిన్న ఇడ్లీలు చాలా తొందర అవుతాయండి, పిల్లలు ఇష్టం కూడా తింటారు. సో తేజు కోసం నేను మీషోలు తెప్పించాను స్పెషల్గా. ఆ తర్వాత మాకు చాయ్ పెట్టాను. సో శేఖర్ ఏంటంటే రూమ్లో కూర్చొని ఇంకా బాధపడుతూ ఉన్నాడు, ఆయన చాయ్ తాగడానికి రాలేదు. సో నేనేంటంటే ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి అనిపించట్లేదు. నేను ఈరోజు చాయ్ చపాతి వేసుకున్నాను, ఇది ఇలాగే పడేసానండి ఒక రెండు బుక్కలు తిని, నాకు ఎందుకో తినాలి అనిపించలేదు అనమాట. సో తేజు ఏంటంటే కోసేపటి తర్వాత వాడు ఇడ్లీ అయ్యేంతసేపు వాడు నేర్చుకుంటాడు, ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బాల్ ఇవి చెప్పమన్నాడు. ఈ బుక్స్లో ఉన్న మ్యాక్సిమం దాదాపుగా అన్ని చెప్పేస్తాడండి తేజు, బైక్ నేమ్స్ రావు కలర్స్ వస్తాయన్నమాట. సో మ్యాక్సిమం చెప్తాడు కాబట్టి నాకు ఒక్కొక్కటి చేసి ఆ బుక్స్ అన్ని ఉడగొట్టే వరకు చెప్తానే ఉంటాడు. సో ఒక దిక్కు వాడు ఇడ్లీ అవుతున్నాయి, చాయ్ నేను కొంచెం తినడానికి ట్రై చేశాను కానీ కొంచెం ఆయిలీ ఆయిలీ అనిపించి నాకు తినాలనిపించట్లేదు. దెన్ స్నాన్ చేసి వచ్చేసాను, శేఖర్ వెళ్ళి సందేని తీసుకొచ్చాడు. నేను ఒక సైడ్ మటన్ వేశాను, సందే ఒక సైడ్ చికెన్ కర్రీ చేస్తుంది. మళ్ళీ నాకు స్మెల్ వస్తే కర్రీ తినాలి అనిపించదు, మటన్ ఆబ్వియస్లీ నేను తినను, నేను చికెనే తింటాను. సో సందే చికెన్ వండుతుంది, బగార వేసింది, నేను మటన్ చేశాను, పాయసం చేశాను, ఇంకా మిర్చి బజ్జీలకు మిర్చిలు కోసి పెట్టాను, అలాగే పూరీల కోసం పూరీల పిండిగా పెట్టి పెట్టాను అనమాట. కానీ గోలిచూడు నా వల్ల కాదు, ఆ స్మెల్కి నాకు అత్త ఎటు అవుతుంది. ఆ తర్వాత శేఖర్ గారు కొబ్బరి బోండా పట్టుకొచ్చారు,
ఈ మధ్య రోజు ఒక బొండ తాగుతా ఉన్నాను. సో ఈ కొబ్బరి బొండ నాకు అప్పటికే ఎటు ఎటు అవుతుందని చెప్పేసి కొబ్బరి బొండ తాగుతా ఉన్నాను. నాకు కొబ్బరి నీళ్ళు అంటే అంత మక్కువ ఏం లేదు, కానీ తాగాల్సిన టైంలో తాగాల్సి వస్తుంది అట్లా చెప్పేసి. దాన్ని నా ఫేస్ చాలా డల్గా అనిపిస్తుంది బికాస్ ఆఫ్ హెల్త్ బాగాలేకపోవడం. ఆ తర్వాత నేను ఏమీ వ్లాగ్ షూట్ చేయలేదు, కూర్చోకుండా చేసుకుంటా పని చేసుకున్నా. మాక్సిమం సందేనే చేసిందండి గోలీ ఇవ్వడం. నేను పూరీలు లాటిస్తే సందే టకటక గోలీ ఇచ్చేసేది అనమాట. దాని శేఖర్ మామయ్య ఫోటో తీసేసి మంచిగా తుడిచేసి బొట్టు పెట్టి దండ తెప్పించాను అనమాట. సో దండ వేసేసి పువ్వులు ఇట్లా పెట్టాడనమాట. చనిపోయిన దగ్గర ఒకటే దీపం పెడతారు అనుకుంటాను. సో మేమైతే ఒకటే దీపం పెట్టమని శేఖర్ని చెప్పామన్నమాట. ఆ తర్వాత అగరబత్తులు ముట్టించి పలారం పెడతా ఉన్నాడు. సో పలారంలో మా మామయ్యకి నచ్చినాయి అని చేసామండి. చాయ్ పెట్టాము, మిర్చి బజ్జీలు, రౌండ్ బజ్జీలు. మా మామయ్యకి స్వీట్ అంటే చాలా ఇష్టం. పాయసం, కోడిగుడ్డు కర్రీ. మా మామయ్యకి బనానాస్ ఇష్టం, ఫ్రూట్స్ ఇష్టం కాబట్టి బనానాస్ తెప్పించాను. ఫ్రూట్ అంటే మనకి ఏమంటారు, సేపులు ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ యాపిల్స్. అలాగే బగార్ రైస్, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై, ఇవన్నీ మా మామయ్యకి ఇష్టం కాబట్టి ఆయనకు నచ్చినవని చేసి పెట్టాను. సో వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళకి నచ్చినవి చేసి పెడితే సంవత్సరం అంటే అట్లా వేసుకుంటారు. సో అట్లా అనమాట. మమ్మీ వాళ్ళ సైడ్ అయితే మొత్తం వెజ్, మామయ్య వాళ్ళకి నాన్ వెజ్ ఇష్టం కాబట్టి మొత్తం నాన్ వెజ్ అనమాట. ఈ నెలలో మా నాన్న వర్ధంతి కూడా ఉందండి. సో అది కూడా నేను ఇక్కడే చేసుకుంటాను. ఇప్పుడు నేను ఎటు వెళ్ళే సిచ్యువేషన్లో అయితే లేను. సో ఇది చికెన్ కర్రీ బాగుంది, మటన్ కర్రీ నేనే చేశాను కానీ నాకు అసలు తినాలి అనిపించింది. నేను ముందే మటన్ చాలా తక్కువ తింటాను. సో శేఖర్ రంగమన్న తినేసాను. సందేవ మటన్ ఏమి తినదండి, తనకు కూడా చికెనే ఇష్టం. సో ఇది ఒక ప్లేట్లో మొత్తం పెట్టేసి, ఈ పెరుగు కూడా ఉండింది, ఇవన్నీ పెట్టి మామయ్య దగ్గర పెట్టేసి కొంచెం మొక్కి ఇట్లా ఇట్లా చేతితోటి అంటే సరిపోతుంది. ఈ లోపు శేఖర్కి మళ్ళీ ఏడుపు రావడం, ఆయన మళ్ళీ కాళ్ళలోంచి నీళ్ళు రావడం, రంగమన్న ఓదార్చడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట మధ్య మధ్యలో. కానీ పేరెంట్స్ లేని లోటు ఎవరూ తీర్చలేరు. సో శేఖర్కి నాకు ఎట్లా ఉంటుంది అంటే, ఇద్దరం కష్టపడి లైఫ్లో సక్సెస్ అయిపోయాం, సొంత ఇంట్లో ఉన్నాము, అయినా మా నాన్నల్ని అడుచుకోవాలంటే వాళ్ళు లేరు అనిపిస్తూ ఉంటుంది కదా. సో కొన్ని కొన్నిసార్లు ఫీల్ అవుతామన్నమాట ఇద్దరం కూడాను. సో సందే కావాల్సిన అన్ని ఇస్తూ ఉండింది. ఈ డ్రెస్ నేను అమెజాన్లో తీసుకున్నానండి, 600 రూపీస్ అనుకోవడం. చాలా కంఫర్ట్గా ఉంటుంది, మంచిగా అనిపిస్తూ ఉంది. సో నైవేద్యం పెట్టినాక ఉన్నాయని తీసేసాము. మా రంగమన్న డ్యూటీ చేసుకుంటారు, ఎండకు పోయొచ్చు కదా. తనకి రంగమన్న మెడ్కవర్లో చేస్తారని చాలామంది చెప్పాను నేను ఆల్రెడీ కూడాను. సో మెడికల్ రెప్ లాంటిది, మెడికల్ రిప్రజెంటేటివ్ లాంటిది వాళ్ళ వాళ్ళ జాబ్ కూడాను. సో ఏంటో చెప్తాను తర్వాత, ఎందుకంటే నాకు సరిగ్గా తెలియదు. మెడికల్ రెప్ లాంటి జాబ్ అని చెప్పాడు రంగమన్న. సో ఎండకు చాలా కష్టపడుతూ ఉన్నాడు. శేఖర్ ఏంటంటే మామయ్య ఫోటోకి దండం పెట్టేశాడు, ఆ తర్వాత నేను దండం పెట్టేశాను అనమాట. ఇట్లా ప్రసాదం ఇట్లా అనేసి తేజును రమ్మంటే తేజు రాలేదు. సో తర్వాత శేఖర్ తీసుకొచ్చాడు. ఇక రంగమన్న తినడానికి రెడీ అయిపోతూ ఉన్నాడు. ఇట్లాంటి అప్పుడు మన వాళ్ళ దగ్గర ఉంటే మనకు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో మా రంగమన్న, మా సంధ్య పాపం ఎప్పుడు మా బ్యాడ్ టైంలో మాతో ఉంటారు. ఇంకా మేము ఇంకా మా అత్తమ్మ వాళ్ళని ఒంటరిగా వదిలేసి ఇక్కడ ఉన్నామని చాలా ఫీల్ అయిపోయామండి. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి చూడండి, అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు మాది ఇక్కడికి వెళ్ళలేని పరిస్థితి అనమాట. నా వల్ల ఎటు వెళ్ళలేము, ఏం జర్నీ చేయలేమన్నమాట. సో ఆ తర్వాత ఏమంటే, తేజువాడికి నేను నిన్న టెంట్ ఆర్డర్ ఇచ్చి ఉంటుంది అమెజాన్లో, 999 అండి, 1000 రూపీస్ ఈ టెంట్కి. సో ఇది ఆర్డర్ ఇచ్చిన, అది వచ్చింది. నిన్న ఈవినింగ్ ఆర్డర్ ఇచ్చాను, నాకు అమెజాన్ ప్రైమ్ ఉండిందండి. సో నిన్న ఈవినింగ్ ఆర్డర్ ఇవ్వగానే ఇవాళ ఈవినింగ్ వచ్చేసిందండి. సో దీన్ని ఓపెన్ చేస్తా ఉన్నాను, చాలా చిన్నగా ఉంది. తేజు ఏంటంటే ఎప్పుడు చాపమ్మ, చాపు కడదాము, నాది ఇల్లు అంటూ ఉంటాడు. సో వాడికి ఇట్లా ఆడుకోవడానికి ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది కదా అని ఐడియా వచ్చి చూశాను. ఇంకా వేరే ఉన్నాయి కదా అవి అమ్మాయిల కోసం, తేజు అబ్బాయి కదా. సో వాడికి ఇట్లాంటి టెంట్ బాగుంటుందని రంగమని నేను కష్టపడి వేశాము. సో నిన్న ఇన్స్టాలో నేను ఒకటి పెట్టానమాట, మామయ్య పిక్ పెట్టి, మామయ్య మీరు మళ్ళీ తొందరలో మన ఇంటికి రావాలి మామయ్య అని కోరుకున్నాను అనమాట. దానికి కొంతమంది మీకు మళ్ళీ అబ్బాయి కావాలి, ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా అమ్మాయి ఎందుకు వద్దు, ఎందుకు పార్షాలిటీ చూపిస్తున్నారు అన్నారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆత్మ ఎట్లా వస్తుందో తెలియదు. అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా మా మామయ్య వచ్చిర్రు అని మేము అనుకుంటామండి. సో అందుకని చెప్పేసి నేను అట్లా పుట్టాను, అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా ఎవ్వరు పుట్టినా మా మామయ్య వచ్చారు. ఎందుకంటే రీసెంట్గా మా మామయ్య చనిపోయారు కాబట్టి ఎవరికైనా అట్లా ఉంటుంది, మా మామయ్య వచ్చారని ఫీలింగ్ మాకు లోపల ఉంటుందండి. అంతేగాని నాకు ఇప్పుడు ఒకవేళ నేను నెక్స్ట్ ప్రెగ్నెంట్ అయితే నాకు అమ్మాయే కావాలి, ఎందుకంటే నాకు ఆల్రెడీ కొడుకు ఉన్నాడు. ఒక కొడుకు ఒక కూతురు ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది, మాకు అట్లాగే ఇష్టం. ఆ తర్వాత ఏమంటే, మళ్ళీ ఆడపిల్లలు ఉంటేనే ఇంటికి అందం కదండి, ఎంతైనా మేకప్ చేసుకోవచ్చు, ఎంతైనా ఆడొచ్చు, గజ్జలు వేసుకొని ఇంట్లో తిరుగుతారు. మళ్ళీ ఆడపిల్లలంటే అదో సంతోషం అన్నమాట, లక్ష్మీదేవి అన్నమాట. సో మాకు కావాలి కదా లక్ష్మీదేవి. సో ఇమీడియట్గా నేను కమెంట్ పిన్ చేశాను అనమాట అక్కడ. మీరు నాకు ఇన్స్టాలో ఫాలో అవ్వాలి అనుకుంటే @ మన_ ఇంటి_ టిప్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ని
ఫాలో అవ్వచ్చు మీరు. తర్వాత ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా ఓపెన్ చేయగానే వాడు బొంత వేసుకున్నాడు, సందే బొంత వేసింది, వాడు రెండు మెత్తలు వేసుకొని వాడి హౌస్లో వాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అసలు దాంట్లో సందేని కూర్చోనిస్తాడు కానీ వేరే రంగమని కానీ శేఖర్ని కానీ అస్సలు కూర్చొని ఇవ్వట్లేదు. నేను కింద కూర్చొని లోపలికి దూరే అంత సీన్ అయితే లేదు ఇప్పుడు. సో ఇక్కడ సంధ్య రంగమని ఇద్దరు కూడా బతలాడుతున్నారు, నేనుకొచ్చేసేపు కూర్చుంటా అని. క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది, రోడ్ సైడ్ అయితే ఇంకా తక్కువకి వచ్చేదేమో. నేనైతే ఇప్పుడు నేను బయటికి జర్నీ చేయట్లేదు కాబట్టి నేను రోడ్ సైడ్ ఏం తీసుకోలే. అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను, 999 కొంచెం ఎక్కువ పడింది అని రమ్మే అనింది. ఏం చేయలేదు, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను కాబట్టి. సో తేజ్ గారు చూసారు ఎట్లా ఆడుతున్నాడో, దాని ఇది నైట్ టైం అన్నమాట. ఇప్పుడు నా ముఖం పైన మచ్చలు ఎక్కువ అవుతుంది కాబట్టి నేను నా నైట్ టైం రొటీన్ పైన స్పెషల్ కేర్ చూపిస్తా ఉన్నాను అనమాట. ఎట్లా ఈ మధ్య ఏం పని లేదు కదా. సో ఏం లేదు, ఫేస్ని మంచిగా గోట్ మిల్క్ ఫేస్ వాష్తో వాష్ చేసేసి తర్వాత లిప్ బామ్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నా లిప్స్ ఈ మధ్య ఎక్కువ పగులుతున్నాయి, బాడీలో హీట్ ఎక్కువైపోతుంది అనమాట. ఆ తర్వాత బొట్టు పెట్టుకొని నైట్ క్రీమ్ కామా ఆయుర్వేదది నేను నైట్ క్రీమ్ తెప్పించాను చూడండి, ఆ నైట్ క్రీమ్ పెట్టుకుంటా ఉన్నాను. ఇది సెకండ్ డే అండి, రెగ్యులర్గా వాడితే తెలుస్తుంది, నిన్నటి నుంచే స్టార్ట్ చేశాను కదా. సో రెగ్యులర్గా వాడాక మీకు రిజల్ట్ బాగుంటే చెప్తాను నేను. నా లైఫ్లో ఫస్ట్ టైం అంటే ఒక వస్తువు నేను రెగ్యులర్గా వాడదామని ఫిక్స్ అయింది. ఆ తర్వాత తేజ్ గారు చూసారు ఇంత నైట్ అయింది, తినేసాడు, సంధ్య వాళ్ళు వెళ్ళిపోయారు తినేసి. పడుకోరా అంటే అస్సలు పడుకోవట్లేదు. ఇది తేజ్ గారి హౌస్, మా బెడ్ పక్కనే వేసాము, ఒక దాంట్లో పడుకుంటా అంటున్నాడు. చాలా ఎక్కువ ఉడుకపో వస్తుంది అక్కడ, ఆసిటీస్ ఎట్లా చూసామో అలాగే ఉంది. దాని ఇదండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఆఫ్టర్ హోలీ వ్లాగ్ నేను షూట్ చేసిన లాస్ట్ వ్లాగ్ అండి. సో ఈ మధ్య వచ్చిన వ్లాగ్స్ ఆల్రెడీ షూట్ చేసినవి ఉంటే అవి మీతో షేర్ చేస్తాను అనమాట. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఒక వ్లాగ్ ఈరోజు షూట్ చేశాను, ప్రాపర్గా నేను షూట్ చేయలేదు, నాకు ఓపిక లేక మధ్య మధ్యలో వీలైనంత వరకు రెసిపీలు బిస్పీలు నేను ఏం షూట్ చేయలేదు అనమాట. దట్ టు సంధ్య వల్ల నాకు చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది, లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఆయిల్స్ మిల్కి నాకు వాంతి వచ్చినట్టు హెల్త్ బాగుండట్లేదు మొత్తానికి అనమాట. దెన్ ఈరోజు మామయ్య వర్ధంతి. యాక్చువల్లీ అత్తమ్మ వాళ్ళు ఓన్లీ ఎప్పుడు చేస్తారంటే, నాకు ఎట్లా అంటేనే మా నాన్నకి ఎవ్రీ ఇయరు నా కూతురు పెట్టాల్సిన అవసరం లేదు, కొడుకులు పెడితే సరిపోతుంది. కానీ నేను కూడా ఆయన కూతుర్ని కాబట్టి నాకు నా వరకు నేను మా నాన్న గుర్తొస్తే మా నాన్న చనిపోయిన రోజు మా నాన్నకు నచ్చిన వంటకాలు చేసి పెడతా ఉంటాను. అలాగే ఏంటంటే శేఖర్ వాళ్ళ నాన్నకు కూడా తనుగా మా నాన్నలాగే కదండి, సో మా మామయ్య కాబట్టి సంవత్సరం వాళ్ళ దాంట్లో పెట్టరు, శేఖర్ వాళ్ళ ఇంట్లో పెట్టరు అనమాట. వాళ్ళు ఎవరి పిత్రమోసకు పెడతారు. సో మనకు వాళ్ళపైన ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు చనిపోయిన రోజు వాళ్ళని మనం తలుచుకుంటాం, అలాగే వాళ్ళకి నచ్చిన ఫుడ్ చేసి పెడదామని చెప్పేసి లాస్ట్ ఇయర్ అయితే మేము పెద్దగా చేస్తాం, ఎందుకంటే 1 ఇయర్ పడుతుంది కదా అది. సో ఇది కంప్లీట్గా 2 ఇయర్స్ అయిపోయాయన్నమాట. మా మామయ్య చనిపోవడం అసలు చాలా హఠాత్గా జరిగిపోయింది, అప్పుడు శేఖర్కి తెలియదు అన్నమాట. మార్నింగ్ చనిపోయారని నాకైతే మార్నింగ్ తెలుసు, సడన్గా 7కి కాల్ వచ్చింది, నాకు తెలుసు, నాకు చెప్పారు ఆల్రెడీ. కానీ శేఖర్ వాళ్ళ ఎవరి నాన్న వాళ్ళకు చాలా స్పెషల్. సో శేఖర్కి చెప్పలేదు, నేను కూడా తనకి చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి బాధపడతా ఉంటాడు కదా అని చెప్పేసి. సో ఆయనకి ఇప్పటికీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈరోజు అదే ధ్యాసలో ఏడుస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ ఈ రోజు మేము గాలిపల్లికి వెళ్ళాల్సింది, అత్తమ్మ వాళ్ళు నైవేద్యం ఇట్లా ఏం పెట్టుకోలే, కానీ వాళ్ళు నార్మల్గానే ఉన్నారు. కానీ శేఖర్కి ఏంటంటే నార్మల్ అంటే రమ్య అత్తమ్మ దగ్గరికి వెళ్ళింది, మండే రోజు వెళ్ళింది అనమాట. ఇప్పటికీ 3 డేస్ రమ్య ఎక్కడికి వెళ్ళి, 2 డేస్ నిన్న ఈవినింగ్ వెళ్ళి, నిన్న వెళ్ళింది, నిన్న ఉండింది, ఇవాళ ఒక రోజు అనమాట. సో రమ్య ఉంది, మేము వెళ్దాం అనుకున్నాం, మేము బ్యాగ్ వగేరే అంతా ప్యాక్ చేసే టైంకి కొంచెం నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఎందుకు జర్నీ అవసరం అని క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. సో నాకు ఎట్లా ఉండే అంటే ఎంతైనా ఉంటుంది కదండి, వీళ్ళ అత్తమ్మ శేఖర్ రమ్య దగ్గర ఉంటే వీళ్ళు బాధ కూడా పంచుకుంటారు, కొంచెం ఓ తీరు ఉంటారు. ఇప్పుడు మనం ఎంత ఓదార్చినా అది బాధ వేరే ఉంటుంది కదా, ఎంతైనా నాకు తండ్రి కదా, మా మామయ్య కదండి. సో మా నాన్న విషయంలో నేను హర్ట్ అయినట్టు శేఖర్ వాళ్ళ విషయంలో హర్ట్ అవుతాడు, మా నాన్న విషయంలో అంత హర్ట్ అవ్వలేదు. సో ఎవరి నాన్నలు వాళ్ళకి, నాకు మా అంటే నేను 3 ఇయర్స్ అట్లా కలుసున్నాను అంతే. సో ఆ బాధ ఎంత ఓదార్చినా తగ్గదు కదా. సో అందుకని చెప్పేసి వెళ్దాం అంటే ఇవాళ వీడియో కాల్ చేసి మేము దండం పెట్టింది, ఎవ్రీథింగ్ మా అత్తయ్యకి చూపించామన్నమాట. సో అత్తయ్య మళ్ళీ బాధపడింది, శేఖర్ రమ్య వీళ్ళు ముగ్గురు బాధపడరు కోసం. కానీ లైఫ్లో పోయిన వాళ్ళతోటి మనం పోలేము, లైఫ్ని ముందుకు లీడ్ చేసుకుంటూ పోవడం మనం చేయాల్సింది. సో ఇట్లా శేఖర్ కొన్ని చెప్పుకుంటూ నేను ధైర్యం చెప్పాను. సో శేఖర్కి మూడు అసలే బాగాలేదంటే రమ్య రంగమని సందేని కూడా పిలిచాను, కానీ సంధ్య వస్తే నాకు చాలా ఎక్కువ హెల్ప్ అవుతుందండి. సో ఈ మధ్య నాకు వంట పడితే స్మెల్ పడక వాంతి వచ్చినట్టు చేతగా అన్నట్టు ఎక్కువ వంట చేయడం కూడా చేతనివ్వట్లేదు. ఆఫ్టర్ 1 వీక్ నేను దాదాపు శేఖరే రోజు ఇల్లు ఇట్లా ఉడుస్తూ ఉన్నాడు, నేను ఇల్లు తుడవడం అట్లాంటివి చేశాను, ఎందుకంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు పాపం మగవాళ్ళు ఎంత చేసినా ఆ ఫీలింగ్, మనం చేసిన సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. సో అవన్నీ చేశాను, ఆబ్వియస్లీ నాకు ఇప్పుడు మళ్ళీ కాళ్ళు వస్తూ ఉన్నాయి. దాన్ ఈ వ్లాగ్ నేను ఎప్పుడైతే ఇప్పుడే ఎండ్ చేస్తూ ఉన్నాను. మా మామయ్య సెకండ్ వర్ధంతి, అంత బాగుంటే మేము కొంచెం బయటికి వెళ్ళేది ఉంటే, బయటికి అంటే
ఒక వర్క్ ఉండే. సో అది అది ఎట్లా వెళ్ళలే కాబట్టి చెప్పట్లేదు అనమాట. అనాథాశ్రమంకి వెళ్ళి ఇట్లా వాళ్ళకి ఇప్పించడం, ఏదైనా ఇప్పించడం కానివ్వండి, లేకపోతే ఫుడ్ తీసుకెళ్ళడం కానీ, ఇవన్నీ మేము ఫస్ట్ ప్రీ ప్లాన్ చేసుకున్నాం. సో ప్రస్తుతం నేను ఇక్కడికి వెళ్ళకూడదు కాబట్టి ఏం చేయట్లేదు. సో నేను ఇవన్నీ చెప్పడం వల్ల చాలామంది నేను ప్రెగ్నెంట్, నేను ప్రెగ్నెంట్, నేను ప్రెగ్నెంట్ అంటున్నారు. నేను ప్రెగ్నెంట్ అయితే షోర్గా మీతో షేర్ చేస్తాను. సో ఉంటాయి కదా కొన్ని ముందు చెప్పొద్దు అది ఇది అంటారు కదా, సో నేను ప్రెగ్నెంట్ని అయితే షూర్గా నేను మీతో షేర్ చేస్తాను. మీరు ఇప్పుడే ఏం ఫిక్స్ అయిపోదు. చాలామంది నాకు హెల్త్ బాగాలేకపోయేసరికి నేను ప్రెగ్నెంట్ అంటున్నారు. సో అట్లా మీది మీరు ఏం ఫిక్స్ అవ్వకండి, నేను చెప్తాను మీకు ఏదైనా ఉంటే. ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ షూర్గా ఏదైనా ఉంటే షేర్ చేస్తాను మీతో నేను. కానీ నాకు హెల్త్ అయితే బాగుండట్లేదు ఈ మధ్య, ఏం తినాలనిపించట్లేదు, నా మొహంలో నీరసం కనిపిస్తుంది, ఈవెన్ నా ఫేస్ పైన కూడా మచ్చలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి చాలా రోజుల తర్వాత. ఈరోజు నేను సీటీఎం చేశాను, విపరీతంగా ఉడకపోస్తుంది. వాషింగ్ మిషన్లో నాకే బట్టలు వేశాను. చూద్దాం, ఒప్పుకున్నంత రోజులు రెగ్యులర్గా బ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవట్లేదు, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు కాబట్టి నేను రెమెడీస్ అవన్నీ బెటర్ అనుకుంటా ఉన్నాను. చూద్దాం ఏమవుతుందో తెలియదు, కానీ నేను ఈ వ్లాగ్ని ఇప్పుడైతే ఇప్పటికే ఇప్పుడైతే ఇప్పుడే ఎండ్ చేస్తూ ఉన్నాను. మీకు నచ్చితే రేపు 8:00 ఈ వ్లాగ్ వస్తుంది. ఒకవేళ నచ్చింది అనుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా 8:00 నేను వ్లాగ్స్ అనేవి పెడతా ఉంటాను. రెమెడీస్ ఏమైనా పెడితే ఇట్లాంటి టైప్ రెమెడీస్ మీరు చూడాలి అనుకుంటున్నారంటే నాకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను యూట్యూబ్ నుంచి మొత్తం క్విట్ అయితే చేయట్లేదు కదా, హెల్త్ బాగోక అప్పుడప్పుడు వీడియోస్ పెడుతున్నాను కాబట్టి. రెగ్యులర్గా పెట్టాలంటే నాకు రెమెడీస్ బెస్ట్ ఆప్షన్ లాగా, ప్రొడక్ట్ రివ్యూస్ బెస్ట్ ఆప్షన్ లాగా వస్తాయన్నమాట, ఉంటాయన్నమాట ఫుల్ డే వ్లాగ్స్ కంటే. వంటింట్లో నేను ఎక్కువ స్పెండ్ చేయట్లేదు, అందుకని నేను రెసిపీస్ కూడా ఏం షూట్ చేయట్లేదు అన్నమాట. సో మీరు ఎలాంటి రెమెడీస్ చూడాలి అనుకుంటారు ఎవ్రీథింగ్ నాకు కమెంట్లో తెలిస్తే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. అయినా నాకు ఆల్రెడీ కొన్ని నేను ట్రై చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొన్ని రెమెడీస్ ఉన్నాయి, అవి ఎలాగో వస్తాయి. డైలీ 2 వీడియోలు రావు, డైలీ ఒక్కొక్క వీడియో వస్తుంది, ఒకరోజు రెమెడీ ఒకరోజు బ్లాగ్, నాకు వీలైన తీరు వస్తాయి అన్నమాట. దాని బ్లాగ్ని నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నస్తే లైక్ షేర్ కమెంట్ అన్నీ చేయండి. బై బై, టాటా, టేక్ కేర్.